కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ద్వాదశ రాశులు కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా శని గురువులు రాశిలో ఉండడం, ద్వితీయంలో కేతు ఉండడం, తర్వాత దీనికి సంబంధించినంత వరకు కూడా దశమాధిపతి కుజుడు బాగుండడం, ఇలాంటి ఇత్యాది విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితం ఉంది. కాబట్టి టెక్నికల్ రంగంలో వారికి మిక్కిలి సంతోషకాలం, అంటే టెక్నికల్ మీన్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధించిన వారికి కొంత ప్రయత్నాల పూర్వకంగా కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడు బాగున్నాడు కాబట్టి కళా సంబంధించిన వృత్తుల్లో, అంటే సినీ ఫీల్డ్ కావచ్చు, తర్వాత ఇంకో ఫీల్డ్ కావచ్చు, ఏదైనా ఆ ఫీల్డ్స్లో ఉన్న వారికి మంచి అనుకూలమైన కాలము, కళా సమర్థుల వారికి సక్సెస్ ఉండే కాలము. ఈ రాశి వారికి ధనానికి కొంత కొదవ లేకుండా ఇప్పుడిప్పుడే రాకలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో విధంగా ధనానికి సంబంధించినంత వరకు కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏదో విధంగా ధనం అనేది చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు, కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశిలో మెయిన్గా భార్యాభర్తల విషయంలో మాత్రం కొంత అండర్స్టాండింగ్ లోపాలు ఉన్నాయి, అంటే ఏదో విధమైన గొడవలు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు, గొడవలతో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ప్రేసి ప్రేమికులకు ప్రియప్రేమికులకు మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉండే కాలము, అంటే ఏదో విధమైన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ఏదో మీరు దొంగసాటుగా చేస్తున్న కొన్ని సంబంధాలు, అంటే మీరు పాత సంబంధాలు కావచ్చు, ఏదైనా కూడా సంబంధాలు ఇప్పుడు బట్ట బయలవడానికి అవకాశం ఉంది. స్త్రీ పురుషులిద్దరికి కూడా మనం ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని సంబంధాలు, అంటే వైవాహికం కాకుండా వివాహేతరేత సంబంధాలు ఏదైతే చేస్తున్నారో వారికి ఇప్పుడు బట్టబయలయ్యి కొంచెం ఇబ్బంది కలిగించి అవి మీ తలకి, అంటే మీ మెడకు చుట్టుకునే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఈ రాశి వారు ఉండడం చాలా మంచిది. తర్వాత రాహు ఉన్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఏది చేద్దామన్నా ఏది చేయాలన్నా కూడా వృత్తిపరంగా చేసుకుంటే మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత హెల్త్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది, అంటే జాగ్రత్తలు మీన్స్ ఏదో విధమైన అనారోగ్య సమస్యలు అనారోగ్యంగా ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఏది చేద్దామన్నా కూడా సడన్గా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఎక్కువగా వెయ్యాది భాగ్య దశమ లాభాధిపతి శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి భాగ్యంలో ధనము కానీ అదృష్టం కానీ మంచి అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మీకు అనుకూలమైన సంపాదన కానీ అనుకూలంగా ఉండడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా మీరు ఏది చేస్తామన్నా ఏది చేయాలన్నా కూడా కొంచెం డెవలప్మెంట్తో కూడుకుందై ఉండి సక్సెస్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత దశమాధిపతి బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులకి కలిసి కాలము, ప్లస్ టెక్నికల్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కొంత అనుకూలమైన కాలము. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి, అంటే స్టాక్ మార్కెట్లో షేర్ కొనుగోలు అమ్మకాలకు కూడా కొంత మంచి కాలం అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా మీరు ఏది చేసుకున్నా కూడా ఇప్పుడున్న టైంలో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.